हाय फ्रेंड्स अंदर की नमस्कार मुंदुगा गुड मॉर्निंग प्रधान वार्ता पत्रिकलैन आंध्रज्योति ईनाडु साक्षिलो प्रधान वार्ता विशेषालेंटो ओकसारि तेलुसुकुंदाम। इक आंध्रज्योति प्रधान वार्ता विशेषालु चूस्ते घनंगा क्रिस्मस विजयवाड़ गुडंदल मेरीमाता आलयंलो क्रिस्मस प्रार्थनलकु पेद्द एत्तुन हाजरैन भक्तुलु पुट्टिंट विश्वरूपं कोविड कल्लोलंलो चैना सामाजिक व्याप्ति मोदलु 10 రోజులుగా తీవ్రం సేవలకు వైద్య సిబ్బంది కరువు పరీక్షలు బందు రోజువారీ కేసుల వెల్లడి నిలిపివేత కుటుంబంలో అందరికీ పాజిటివ్ రోడ్లు నిర్మానుష్యం మహిళల్లో గొంతు ఇన్ఫెక్షన్ అధికం పిల్లలు భద్రం మరణశయంపై వృద్ధులు 25% మందికే సీరియస్ ఆసుపత్రిలో చేరికకు 3 గంటలు పైగా నిరీక్షణ సూపర్ మార్కెట్లు రెస్టారెంట్లు తెరిచి ఉన్నా వెలవెల పరిశ్రమలు కంపెనీల్లో కార్మికుల హాజరు 10% కరోనా ఉన్న కార్యాలయాలకు రమ్మంటున్న సర్కార్ విదేశాల నుంచి వచ్చిన వారికి క్వారంటైన్ ఎత్తివేత ఆంధ్రజ్యోతితో వివరాలు పంచుకున్న బీజింగ్ షంగెల్లోని తెలుగువారు అప్రమత్తతే ఆయుధం మాస్క్ ధరిద్దాం దూరం పాటిద్దాం కోవిడ్ రాకుండా చూసుకుందాం మన్ కీ బాత్లో ప్రధాని మోదీ ఆసుపత్రిలో మాక్ డ్రిల్స్ సిద్ధం కండి నర్సులు ఏఎంఎంలు ఆశాలను భాగం చేయండి ఐసీయు వెంటిలేటర్ బెడ్ల లభ్యతను చూడండి మార్గదర్శకాలతో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం లేక చైనా నుంచి వచ్చిన ఆగ్రా వ్యక్తికి పాజిటివ్ అప్పులు ఇప్పిస్తే బిల్లులు ఇస్తాం అప్పుడే తెల్లారిందా బిర్లా బామ్మర్ది దగ్గర 100,000 రూపాయలు అప్పు చేశాను కోటి రూపాయలు అప్పు ఎలా చేయాలో సలహా ఇచ్చినందున ఆయన నాకు 100,000 రూపాయలు అప్పిచ్చారు అప్పులు అప్పారో సినిమాలో కథానాయకుడు డైలాగ్ ఇది తెల్లారి లేచింది మొదలు రాత్రి కలలో కూడా ఆయనకు కనిపించేది అప్పులే ఎలా ఎవరి నుంచి ఎంత కొత్త పద్ధతిలో అప్పులు తెచ్చుకోవడంపైనే ధ్యాస రాష్ట్ర ప్రభుత్వం అనేది అచ్చంగా అదే పరిస్థితి అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు తేవడం ఇప్పటిదాకా చూశాం తాజాగా సర్కారు వారి రుణ పురాణంలో కొత్త అధ్యాయం మొదలైంది ఇది మీ అప్పులు తీర్చాలంటే మాకు అప్పు ఇప్పించండి అప్పులు ఇప్పిస్తే బిల్లులు ఇస్తాం సర్కారు వారి సరికొత్త ఆఫర్ 4 బడా కంపెనీలకు సూచన బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న సంస్థలు గతంలోనూ ఒకే కంపెనీకి ఇదే సలహా 3 సార్లు అప్పు ఇప్పించిన ఆ కంపెనీ అయినా చిల్లిగవ్వ బిల్లు రాలేదు 1.85 లక్షల కోట్లకు చేరిన పెండింగ్ కొత్త అప్పులు పుట్టగా సతమతం బాబాయ్ వెళ్ళిపోయాడు నటుడు చలపతిరావు కన్నుమూత బుధవారం అంత్యక్రియలు తెలుగు చిత్రసీమలో అందరూ ప్రేమగా బాబాయ్ అని పిలుచుకునే సీనియర్ నటుడు చలపతిరావు 78 సంవత్సరాలు కన్నుమూశారు శనివారం రాత్రి హైదరాబాద్లోని స్వగృహంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు సుమారు 1300 చిత్రాల్లో నటించిన చలపతిరావు స్వగ్రామం కృష్ణా జిల్లా బల్లిపారు 1944 మే 8న జన్మించారు కథానాయకుడు సినిమాతో నటుడిగా కెమెరా ముందుకు వచ్చారు కుమారుడు రవిబాబు దర్శకత్వంలో ఇటీవల నటించిన చిత్రమే చలపతిరావుకి ఆఖరిది హిమారిక అమెరికాలో 28 మంది మృత్యువాత 13 రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం అగ్రరాజ్యంలో పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు మోంటానాలో 45.6 డిగ్రీల సెల్సియస్ ప్రధాన నగరాల్లో 10 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు రాకీ అపలాచియన్ పర్వత శ్రేణుల మధ్యనున్న రాష్ట్రంలో తీవ్రంగా కురుస్తున్న మంచు 60% జనాభా గజగజ 3 లక్షల ఇళ్లలో చీకట్లు జపాన్లోనూ బేభత్సం 14 మంది మృతి నిన్ను లేపేస్తాం మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత రవికి గడ్డం గ్యాంగ్ ఫోన్ వైసీపీ నేత ఖాళీ బెదిరింపులు ఇందులోనే కార్యాలయంపై దాడి పెట్రోల్ సంచులతో మొహరింపు ప్రతిఘటించిన టీడీపీ శ్రేణులు పోలీసులపై చేయి చేసుకున్న ఖాళీ బాధిత టీడీపీ శ్రేణులపైనే లాఠీ ఛార్జ్ గుడివాడలో తీవ్ర ఉద్రేకత మఫ్తీలో ఉన్న కానిస్టేబుల్ని నెట్టేస్తున్న వైసీపీ నాయకుడు ఖాళీ సీట్లన్నీ ఫుల్ సంక్రాంతి వేళ బస్సులు రైళ్లు కిటకటే పండుగకు అటు ఇటు సీట్లని రిజర్వ్ 0 సీట్లు చూపిస్తున్న ఆర్టీసీ వెబ్సైట్ రైళ్లలో చాంతాడంత వెయిటింగ్ లిస్టులు ప్రత్యేక రైళ్లు ఊసెత్తనే అధికారులు అదనపు కోచీలతో నెట్టుకొస్తున్న రైల్వే సామాజిక వృద్ధిలో ఏపీ వెనకబాటు విద్యా వైద్యంలోనూ అంతంతే మానవ హక్కుల భద్రత శూన్యం సోషల్ ఫోకస్లో 23వ ర్యాంక్ కేటగిరీ 2లో 2 జిల్లాలకు స్థానం ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంపిటేటివ్నెస్ అధ్యయన నివేదికలో వెల్లడి కర్ణాటకలో గాలి కొత్త పార్టీ పేరు కళ్యాణ రాజ్య ప్రగతి రప్రక్ష బీజేపీతో జనార్దన్ రెడ్డి కట్టిఫ్ గంగావతి నుంచి గాలి పోటీ నమ్మి మోసపోయానన్న ఆవేదన ధాన్యంపై దగ 21 రోజుల్లో చెల్లింపు ఒట్టిమాటే డబ్బు కోసం 1.5 లక్షల రైతుల ఎదురుచూపు అప్పులు వడ్డీలు పెరిగిపోతున్నాయనే ఆవేదన 50 రోజుల్లో 3,000 కోట్ల ధాన్యం కనుగోలు రైతుల ఖాతాలో ఇప్పటికీ 747 కోట్లు జమ
రవాణా కూలీ మిల్లింగ్ ఛార్జీల పెండింగ్. ఏడిపే మిగిలిందని మండిపడుతున్న అన్నదాతలు. తెలంగాణలో వారంలోపే రైతు చేతికి సొమ్ము, కర్ణాటకలో 2 వారాల్లోనే అందజేత. కనీస మద్దతు ధర ఎంఎస్పి కన్నా తక్కువ ధరకే రైతులు ధాన్యాన్ని అమ్ముకోవాల్సి వచ్చిందన్న మాట ఇక్కడ రాకూడదని అధికారులకు సవాల్గా తీసుకోవాలి. ఈ గ్రాఫింగ్ డేటాను వాడుకుని అత్యంత ప్రతిష్టా విధానంలో రైతులకు గరిష్ట ప్రయోజనాలు అందించేలా ధాన్యం సేకరణ కొనసాగాలి. ఇందుకోసం ధాన్యం కనుగోలులో మిల్లర్ల పాత్ర తీసివేశాం. రైతులకు మంచి జరిగేలా చర్యలు తీసుకోవాలి. ఈ నెల 7న వ్యవసాయ పౌరసరఫరాల శాఖలో అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలు ఇవి. ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లో రైతులకు సొమ్ము చెల్లించాలి ఉంటుంది, కానీ అంతకంటే ముందుగానే రైతుల ఖాతాలో సొమ్ము జమ చేస్తున్నాం. ఇటీవల తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాల వల్ల అక్కడక్కడ తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. రైతులు పండించే పంటకు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర లభిస్తుంది. రైతులకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఇచ్చిన భరోసా ఇది. నవంబర్ 10న ధాన్యం కొనుగోలు చేశారు. 21 రోజుల్లో సొమ్ము బ్యాంక్ ఖాతాలో జమ అవుతుందని చెప్పారు. ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వలేదు. రబీ సాగుకు ఎలా వెళ్ళాలి? వాస్తవానికి సుమారు 40 రోజుల తర్వాత ఆన్లైన్ చేసినట్టు తెలిసింది. నా ధాన్యం సొమ్ము ఎప్పుడొస్తుందో మరి. తూర్పుగోదావరి జిల్లా పేరువాలికి చెందిన రైతు కంటిపూడి సూర్యనారాయణ ఆవేదన ఇది. ఇది అనురూతులైన ప్రధాన వార్తా విశేషాలు. ఈనాటిలోని ప్రధాన వార్తా విశేషాలు చూస్తే మీటర్లపై చెప్పేవన్నీ స్మార్ట్ మాటలే. సీఎం పెద్దిరెడ్డి ప్రకటనలన్నీ ఉత్తూతి గొప్పలే. శ్రీకాకుళం పైలట్ ప్రాజెక్టులోనే అనేక లోపాలున్నాయని పీఈజీ అధ్యయనంలో వెల్లడి. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకు శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైంది. 30% విద్యుత్ ఆదా అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు త్వరలోనే మీటర్లు ఏర్పాటు చేస్తాం. రైతులకు మెరుగైన విద్యుత్ అందడంతో పాటు సేవలు మరింత మెరుగవుతాయి. ఈ ఏడాది 6న వ్యవసాయ శాఖపై అధికారులతో సమీక్ష సందర్భంగా సీఎం జగన్ వ్యాఖ్యలు. శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా 28,000 మోటార్లకు మీటర్లు బిగించాం. అక్కడ మంచి ఫలితాలు వస్తున్నాయి. ఆ మీటర్ల వల్ల 30 నుంచి 36% విద్యుత్ ఆదా అవుతుంది. నాణ్యమైన విద్యుత్ సరఫరా, పారదర్శకత, జవాబుదారీతనం కోసమే స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నాం. 25న తిరుపతిలో విలేకరులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి. శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా 28,000 మోటార్లకు ఐఆర్డీ మీటర్లు అమర్చి వాటి వల్ల ఏడాదిలో రైతుల కోసం ప్రభుత్వమే చెల్లించే రాయితీ మొత్తంలో 23 నుంచి 36% ఆదా చేయగలిగామని లెక్కలు వేసి వాటి ప్రతిపాదకను రాష్ట్ర వ్యాప్తంగా 18.58 లక్షల స్మార్ట్ మీటర్ల ఏర్పాటు నిర్ణయాన్ని సమర్థించుకోవడం, స్మార్ట్ మీటర్లపై పెట్టే సుమారు 6,500 కోట్ల పెట్టుబడిని 5 ఏళ్లలో వెనక రాబట్టుకోగలమని చెప్పడం అసంబంధం. శ్రీకాకుళం పైలట్ ప్రాజెక్ట్ సమాచార నాణ్యతపై సందేహాలున్నాయి. అక్కడ 37% మీటర్లలో విద్యుత్ వినియోగం 0గా నమోదైంది. అత్యధిక శాతం విద్యుత్ను కొంతమందే వినియోగించారు. దీన్ని బట్టి చూస్తే శ్రీకాకుళంలో మీటర్ల ఏర్పాటుతో విద్యుత్ రాయితీ ఆదా అయ్యిందని చెప్పడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీకాకుళంలో పైలట్ ప్రాజెక్టుపై ప్రఖ్యాత ఇంధన పరిశోధన సంస్థ ప్రయాస్ ఎనర్జీ గ్రూప్ పీఈజీతో ఆర్థిక శాఖ చేయించిన అధ్యయనంలో వెల్లడిన అంశాల ఆధారంగా డిస్కామ్లకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈ ఏడాది సెప్టెంబర్లో రాసిన లేఖలో పేర్కొన్న అంశాలు ఇవి. వాస్తవంగా తగ్గిన విద్యుత్ వినియోగం 15 నుంచి 20%. శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా వల్ల వాస్తవంగా తగ్గిన విద్యుత్ వినియోగం 15 నుంచి 20% మాత్రమేనని పీఈజీ నివేదిక పేర్కొంది. ఎంత తగ్గినా దాని సబ్సిడీ లెక్కల్లో మార్పు, రాయితీ ఇంత తగ్గిందని చెప్పలేమని స్పష్టం చేసింది. డిస్కామ్లు అంత తక్కువ వ్యవధిలో పంపిణీ నష్టాలను తగ్గించుకోవడం కష్టమని తేల్చి చెప్పింది. 36% నష్టాలను తగ్గించుకున్నామని, దాని ఆధారంగా ఇంత పెట్టుబడి వెనక్కి తిరిగి వస్తుందని లెక్కలు వేసుకోవడం సరికాదని స్పష్టం చేసింది. ప్రార్థనా కుటుంబంలో విజయమ్మ జగన్. వైఎస్ఆర్ జిల్లాలో ముగిసిన ముఖ్యమంత్రి పర్యటన. సీనియర్ నటుడు చలపతిరావు కన్నుమూత, గుండెపోటుతో హఠాత్ మరణం. తెలుగు చిత్రసీమను వరుస విశేషాలు వెంటబడుతున్నాయి. సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు లాంటి కృష్ణంరాజు, కృష్ణ, సత్యనారాయణ తదితర నటులు కొన్ని నెలల వ్యవధిలోనే కన్నుమూశారు. ఆ విషాదం నుంచి పరిశ్రమ తేరుకోకముందే మరో సీనియర్ నటుడు నిర్మాత చలపతిరావు 78 సంవత్సరాలు కన్నుమూశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోనే తన నివాసంలో శనివారం రాత్రి ఆయన
గుండెపోటుతో మరణించారు. ఒకప్పుడు దుష్టప్రాతలను గాను చలభద్రనే గుర్తు చేసుకునేవారు. భయపెట్టే విలన్, నవ్వించే బాబాయ్, నాన్న ప్రశాంతంగా కన్నుమూశారు అని రవిబాబు. గుడివాడలో వైకాపా శ్రేణుల్లో దౌర్జన్య కాండ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై పెట్రోల్ ప్యాకెట్లతో దాడి, కర్రలు కత్తెలతో వీరంగం, కొడాలి నాని అనుచరుడు కాళీ అనుయముల దాష్టికం, రవి వెంకటేశ్వరరావుని చంపేస్తామని బెదిరింపు, వంగవీటి రంగా వర్ధంతి నిర్వహించొద్దంటూ హక్కం, పోలీసులు ప్రేక్షక పాత్ర, వైకాపా శ్రేణులు తీసుకొచ్చిన పెట్రోల్ ప్యాకెట్లు, మంచు గుప్పెట్లోనే అమెరికా, 24 చేరిన మృతుల సంఖ్య, న్యూయార్క్లో అమెర్స్లో ఓ భవనంపై మంచు తుఫాను, ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయిలోనే కొనసాగుతుండటంతో అమెరికాలో జనజీవనం అస్తమ్యస్తమవుతోంది. ప్రజల ఇళ్లులోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కొన్ని చోట్ల విద్యుత్ కోతలతో హీటర్లు పనిచేయక పరిస్థితి మరీ దారుణంగా మారింది. మంచు తుఫాను ప్రభావంతో ఇప్పటి వరకు వివిధ ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య 24 చేరింది. ఆదివారం ఉదయం 1346 విమాన సర్వీసులు రద్దయ్యని ఫ్లైట్ అవేర్ సంస్థ వెల్లడించింది. గ్రేట్ లేక్స్ ప్రాంతంలో బాంబే సైక్లోన్ల ఏర్పడి వాతావరణం మరింత క్షీణించింది. ఇది ఈనాడు యొక్క ప్రధాన వార్తా విశేషాలు. ఇక సాక్షిలోని ప్రధాన వార్తా విశేషాలు చూస్తే, అయ్యర్ అశ్విన్ అదుర్స్ 2 టెస్టులోనూ బంగ్లాపై భారత్ ఘన విజయం, 2-0 సిరీస్ సొంతం. ఈ రూపీ సంగతి ఏంటి? డిజిటల్ రూపీ పనితీరు, చెల్లింపులు, ఇతర సందేహాలపై ప్రత్యేక కథనం. ప్రోటోకాల్స్ పాటించండి, కరోనా బారిన పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని ప్రజలను ప్రధాని మోదీ కోరారు. కరోనా కేసుల వెల్లడికి చైనా నో. చైనాలో రోజువారీ కరోనా కేసుల వివరాలను ఆదివారం నుంచి వెల్లడించడం లేదని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ తెలిపింది. తాగుబోతులకు పిల్లనివ్వద్దు, మీ తోబుట్టువులు కూతుళ్లను తాగుడు అలవాటున్న అబ్బాయిలకిచ్చి పెళ్లి చేయొద్దు అని కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ అన్నారు. మెరుపులు మరకలు, కొన్ని విజయాలు మరికొన్ని వివాదాలు. ఎంతో ఇష్టం, కొంచెం కష్టంగా సాగిన 2022లో ముఖ్య సంఘటనల అవలోకనం. సచివాలయ సిబ్బంది అధికారుల హాజరు సంతృప్తికరంగా లేదు. ప్రతి శాఖలో ఓపీ ఇన్ఛార్జ్ 2 గంటలలోపే సిబ్బంది హాజరు ఏకీకృతం చేయాలి, సంబంధిత కార్యదర్శికి సమర్పించాలి, సమయపాలన పాటించని వారిపై చర్యలు తీసుకోవాలి. మెమో జారీ చేసిన సాధారణ పరిపాలన శాఖ, పెట్టుబడుల్లో ఫస్ట్, 9 నెలల్లో 44,286 కోట్ల పెట్టుబడులు సహకారం. దేశవ్యాప్తంగా వచ్చిన వాటిలో 20% ఆంధ్రప్రదేశ్ నుంచే. ఆ తర్వాత స్థానాల్లో ఒడిషా, మహారాష్ట్ర, గుజరాత్. యూనిట్ల ఉత్పత్తి ప్రారంభించడంతో ఏపీలో 70,000 మందికి ఉపాధి. కొత్తగా మరో 13,516 కోట్ల పెట్టుబడులను ఆకర్షించిన ఏపీ 2020 నుంచి 64,476 కోట్ల పెట్టుబడులతో ఉత్పత్తి ప్రారంభం. కేంద్ర ప్రభుత్వ గణకాల్లో వెల్లడి. పరిశ్రమలకు సంపూర్ణ సహకారం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 3.5 ఏళ్లలో 108,206 ఎంఐఎంఈ యూనిట్ల ఏర్పాటు, 20,537.28 కోట్ల పెట్టుబడులు, 10,00,000 మందికి పైగా ఉపాధి. వచ్చే 2 నెలల్లో మరీ 20 భారీ ప్రాజెక్టుల శంకుస్థాపనకు సన్నద్ధం. పులివెందులలో సీఎం క్రిస్మస్ వేడుకలు, సిఎస్ఐ చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు. కేక్ కట్ చేసి క్యాలెండర్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి. సంక్షేమాభివృద్ధి లక్ష్యంగా సాగుతున్న ప్రభుత్వానికి దేవుడు కృప, ప్రజలందరిలోనూ ఈ పండుగ ఆనందం నింపాలని ఆకాంక్ష. చలపతిరావు కన్నుమూత, గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన సీనియర్ నటుడు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలు నివాళులర్పించిన పలువురు సినీ రాజకీయ ప్రముఖులు. కుమార్తెలు అమెరికా నుంచి వచ్చాక బుధవారం అంత్యక్రియలు. ఎన్టీఆర్ స్ఫూర్తితో సినిమాల్లోకి. శుక్రాచారి 116తో తెరంగేట్రం. సుమారు 1200 చిత్రాల్లో విలక్షణ పాత్రలు. రెవెన్యూలో ఈ ఫైల్స్ కలెక్టరేట్ నుంచి సిసిఎల్ఏకి వచ్చే ముఖ్యమైన ఫైల్స్ను ఈ విధానంలో పంపేలా ఏర్పాట్లు. కలెక్టరేట్లు ఈ ఆఫీస్ లాగిన్ నుంచి నేరుగా సిసిఎల్ఏ ఇన్బాక్స్కి పంపాలి. ఈ ఫైల్స్గా విజిలెన్స్, మెడికల్ బిల్స్, సెలవులు, భూ కేటాయింపుల అంశాలు. ఫైల్ క్లియరెన్స్లో జాప్య నివారణకు సిసిఎల్ఏ మార్గదర్శకాలు. వినోదం అట్ ద రేట్ ఆఫ్ శిల్పారామాలు. రాష్ట్ర వ్యాప్తంగా 8 శిల్పారామాల అభివృద్ధికి టెండర్లు. అమ్యూజ్మెంట్ పార్క్, స్నో హోల్డ్, స్విమ్మింగ్ పూల్స్, వెల్నెస్ సెంటర్, రెసిడెన్షియల్ కాంప్లెక్స్,
మల్టీపర్పస్ హాల్స్ నిర్మాణం, 11 చోట్ల అర్బన్ హార్ట్స్ క్రాఫ్ట్ మ్యూజియాల ఏర్పాటుకు చర్యలు. ఇది సాక్షిలో ఉన్న ప్రధాన వార్త విశేషాలు.